రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఎర్రచందనం దొంగల విక్రయంపై వైసీపీ సర్కార్ దృష్టి పెట్టడం లేదు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో అటవీశాఖ డిపోల్లో ఎర్రచందనం వృధాగా పాడైపోతోంది. ఏపీ అటవీశాఖ సెంట్రల్ స్టోర్స్ లో సుమారు 7,000 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం దొంగల నిల్వలు ఉన్నాయి. వీటిలో 5,500 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం విక్రయానికి డీజీఎఫ్టి అనుమతులు ఇచ్చినప్పటికీ ఏపీఎఫ్డీసీ దాన్ని సద్వినియోగపరచుకోలేకపోతోంది. గత ఏడాది కేవలం 500 మెట్రిక్ టన్నుల దొంగలను మాత్రమే విక్రయించారు. గ్రేడింగ్ వేలం విధానంలో లోపాల వల్ల 1,000 టన్నుల ఎర్రచందనం అలాగే నిల్వ ఉండిపోతోంది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో ఎర్రచందనం నిల్వలు భారీగా పెరిగిపోతున్నాయి. తిరుపతి, కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని అటవీశాఖ డిపోల్లో ఎర్రచందనం దొంగలు పెద్ద ఎత్తున నిల్వ ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో వాటిని విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఎస్టీసీని నోడల్ ఏజెన్సీగా నియమించింది. అయితే ఎర్రచందనం దొంగలు వేలం వేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ గ్రేడింగ్ విధానం, వేలం ప్రక్రియలో అసంబద్ధమైన నిబంధనల కారణంగా 1,000 టన్నుల దొంగలు గోదాములకే పరిమితమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కేవలం 500 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం దొంగలను మాత్రమే విక్రయం చేయగలిగింది. వాస్తవానికి ఎఫ్ఎంటీసీ నోడల్ ద్వారా ఎర్రచందనం విక్రయంతో రాష్ట్రానికి 5,000 కోట్ల రూపాయలు రెవెన్యూ ఆర్జించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. స్మగ్లింగ్, అక్రమ రవాణాలో పట్టుకున్న ఎర్రచందనం దొంగలను రెడ్ స్టాండర్డ్ సెంట్రల్ స్టోర్స్ కు తరలించి విక్రయానికి అనుమతులు తీసుకుంటారు. ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎఫ్ఎంటీసీ ద్వారా చైనా, జపాన్, థాయిలాండ్, మలేషియా లాంటి దేశాలకు విక్రయిస్తుంది. విదేశాల్లో ఎర్రచందనానికి మంచి గిరాకీ ఉంది. 2021లో 318 టన్నుల 447 కిలోల ఎర్రచందనం దొంగలు వేలం ద్వారా విక్రయించారు. కానీ ప్రస్తుతం ఏపీ అటవీశాఖ సెంట్రల్ స్టోర్స్ లో 7,000 మెట్రిక్ టన్నులకు పైగా ఎర్రచందనం దొంగలు నిల్వ ఉన్నాయి. రాష్ట్రానికి 1,000 కోట్లు ఆదాయం ఇచ్చే ఎర్రచందనం వేలంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే దొంగలు అటవీశాఖ డిపోల్లో వృధాగా పాడవుతున్నాయి. ఎర్రచందనం విక్రయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండకుండా వాటిని విక్రయించి రాష్ట్రానికి ఆదాయం వచ్చే మార్గం చూడాలని పలువురు కోరుతున్నారు. కానీ ఈ సంపదని ప్రభుత్వం ఖచ్చితంగా వాడుకొని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు పెట్టాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాము. అట్లే సెంట్రల్ గవర్నమెంట్కి దీని మీద ఆలోచించి ఎర్రచందనము 1,00,000 టన్నులు నిల్వ ఉన్నది. దీన్ని తక్షణము వేలం ద్వారా ఇతర దేశాల్లో తీసుకునే విషయం అందరికి తెలిసిన విషయమే. చైనా కావచ్చు, జపాన్ కావచ్చు, చాలా దేశాల్లో ఎర్రచందనం మంచి గిరాకు ఉంది. వాల్యూ ఉన్నటువంటి ఈ ఎర్రచందనముని పాడైపోకుండా ఒక 1,00,000 టన్నులు కలిగి ఉంది. అట్లాగే ఎందుకంటే స్మగ్లింగ్ చేసిన కొన్నప్పుడు పట్టుకున్నప్పుడు ఎర్రచందనం సంబంధించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ నిల్వ చేసి ఉంచారు. ఆ నిల్వ చేసేది ఎక్కువ రోజులు అయితే చెడిపోయే అవకాశం ఉంది. కాబట్టి